ఓపెన్ చేసి మీరు కేసు పెట్టకుంటే మాత్రం బాగుండదు. రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గన్మెన్ ని దోసిండు. ఈ రోజు మంత్రి ముందే ఆయన నాకు ఏమే గీమే అని చెప్పేసి నువ్వు ఎట్లా వస్తావు, నువ్వు ఎక్కడ బతకడానికి వచ్చినావు, నీ సంఘం మీది మీదికి వస్తే నా సంఘ చూస్తాను, నా సంఘ చూడాలి. ఈ రోజు ఆయన నేను బతకొద్దంట, నన్ను ఎట్లా బతకని నేను చూస్తా. ఇప్పుడు ఆయనకి లాగి పక్కన జరిపి ఏమే బతకడానికి వచ్చినావు, బతికినట్టు ఉండు. నువ్వు నువ్వేమో అనుకుంటున్నావు అంటే ఫస్ట్ నేను లేచినా సార్, ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఫస్ట్ మహిళలతో మాట్లాడేది పద్ధతి నేర్చుకో. నువ్వు ఏమే గీమే అంటే ఇక్కడ వినరు ఒకరు. ఒక మీ కళ నువ్వు ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తాడో చెప్పు మనండి. నేను కేసు పెట్టడానికి వచ్చిన ఆ వీడియో క్లిప్స్ కూడా ఉంది. నేను కేవలం కూర్చో అన్నా ఇక్కడ సీన్ అన్నా ఇక్కడ కూర్చో అంటే ఏమే, నువ్వు బతకడానికి వచ్చినావు, నీ సంగతి ఏందో చెప్తా అన్నాడు కదా. వీళ్ళని పంపించి నీ సంగతి చెప్తాను. ఇప్పుడు నేను వచ్చిన నీ ఏరియాలో నువ్వు ఎట్లా బతికి తిరుగుతావు నేను చూస్తా అన్నాడు కదా. మరి నాకు బతికిస్తాడా చంపుతాడా నేను చూస్తాను. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన నాకు న్యాయం కావాలి. ఈ రాథోడ్ రమేష్తో నాకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక మంత్రి అక్కడ కూర్చోగానే నన్ను నువ్వు బయటికి రా నీ సంగతి చెప్తా అని అన్నాడు. నీ బయటికి రా సంగతి చెప్తా. అసలు రీజన్ ఏముంది, నువ్వేమనుకుంటున్నావు? నేను ఇప్పుడు తిరుగుతున్నా, నేను నీ ఏరియాలో వస్తున్నా, ఇన్ని రోజులు రాలే నీ ఏరియాలో వస్తున్నా, నీతో తిరుగుతున్నా, నీ సంగతి చెప్తా అన్నాడు. ఇప్పుడు నా సంగతి ఏం చెప్తాడు? వీళ్ళకి పంపించి నిన్ను నీ సంగతి నిన్ను నువ్వు ఎట్లా బతుకుతావు అన్నాడు కదా. ఇప్పుడు రమ్మనండి ఆయనకి, నేను బతుకుతానా, మళ్ళీ నన్ను చంపుతాడా, ఏం చేస్తాడు? యాజ్ ఏ ఎమ్మెల్యేగా అక్కడ మంత్రి ఉన్నాడు, జెడ్పీ చైర్మన్ ఉన్నాడు, మళ్ళీ దాంతోపాటు ఆయన పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ వాళ్ళ ముందే ఇంకా నాతో పాటు ఎంపీ మహిళ, ఎంపీపీ మహిళ కూడా ఉంది. ఈ సీన్ అన్నకే ఒక చేత్తో చేయి పట్టుకొని ఆయనకు లాగి నా మీదికి వస్తాడు. అంటే ఇప్పుడు చిట్కలు వేసుకుంటా, ఇది రెండోసారి ఆయన మీద రౌడీజంది. ఆయన రౌడీ షీటర్ ఓపెన్ కావాలి. ఇంతకుముందు ఒక శవాన్ని చూడడానికి పోయినప్పుడేమో గన్మెన్ని దోసిండు. ఈరోజు నేను పక్కన కూర్చున్నప్పుడు ఒక మహిళగా నేనే నాది నేను కాపాడుకోకుంటే నేను వేరే మహిళలకు ఏం కాపాడుతాను? అక్కడ మంత్రి వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, చూడండి దయచేసి వాళ్ళు. ఎందుకంటే ఈరోజు నాతో జరిగింది, ఇంకో మహిళతో జరగద్దు. ఇది చాలా ఫారెస్ట్ మహిళని కూడా. అరే ఎన్ని కేసులు ఎందుకు పోవాలని పోవని చెప్పాలి ఆయనకి? అవసరం ఏముంది నా మీదికి రావడానికి? అవసరం ఏముంది నన్ను బతకనీయడంట? మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ గారిపై రేఖా శ్యామ్నే సిట్టింగ్ ఎమ్మెల్యే మేడం గారు వారి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఖానాపూర్ ఎమ్మెల్యే గారు రేఖా శ్యామ్నే గారు వచ్చేసి ఒక రిటర్న్ రాసిన దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారి యొక్క చిన్న మీటింగ్లో గెస్ట్ హౌస్లో ఏదో మాట అనుకున్నారు. అనుకున్న విషయం గురించి మేడం గారు ఆ పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ మీద కేసు రిజిస్టర్ చేసి విచారణ కొనసాగిస్తాం.